జేఎన్టీయు కాకినాడలో 8వ స్నానకోత్సవం 9వ తేదీ బుధవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయు ఛాన్సలర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేవీఆర్ ప్రసాద్ రాజు వెల్లడించారు. అలాగే భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వివిఆర్ శాస్త్రి మరియు విశిష్ట అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని బీటెక్ బీఫార్మసీ బీఆర్ట్ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ ఏ ఫార్మసీ ఫార్మా డి బీబీఏ ఎంసెట్ ఐ మరియు ఎంఎస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలు గోల్డ్ మెడల్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కాన్వకేషన్ 8వ కాన్వకేషన్ రేపు జరగబోతున్నాము. 9 మార్చి 4:30 అంటే 4 గంటలకల్లా అందరూ కూడా గెస్ట్ అనండి, లేకపోతే రీసెస్ కాలనండి, లేకపోతే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరూ కూడా వారిని 4 గంటలకల్లా కాన్వకేషన్ హాల్కి రావాల్సిందిగా కోరాము. అలాగే 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానికి మన ఛాన్సలర్ ఆనరబుల్ ఛాన్సలర్ గవర్నర్ గారు వారు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు వారు వస్తున్నారు. అలాగే స్టేట్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్ రెడ్డి గారు కూడా వారు కూడా వస్తున్నారు. దాంతోపాటు డైరెక్టర్స్ అనండి, ప్రిన్సిపల్స్ అనండి, మన రిజిస్ట్రార్ మేడం, రెక్టార్ గారు, అలాగే సాయిబాబు గారు అందరూ కూడా జాయిన్ అవుతారు. దానికి ముఖ్యంగా చీఫ్ గెస్ట్ వారు కూడా మీకు అందరు తెలుసు, శాస్త్రి గారు, వివిఆర్ శాస్త్రి గారని మన ఫార్మర్ స్టూడెంట్ అంటే జేఎన్టీ కాకినాడలో ఆయన చదివి విద్యాభ్యాసం చేస్తున్నారు. వారు ఇంతకుముందు ఏంటంటే బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి దాంట్లో చాలా పొజిషన్స్ చేసి దాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించేట్టుగా ఆ బెల్ ఆర్డినేషన్ చేస్తున్నారు. వారు అంతేకాదు మనకి ఇంతకుముందు నియర్లీ 1 crore వర్త్ ఎక్విప్మెంట్ కూడా మన జేఎన్టీయుకి ఇవ్వటం జరిగింది అంతకుముందు. సో వారు కూడా చీఫ్ గెస్ట్ కమ్ ఆరేటరు. అలాగే వారికి హానెస్ కాసా అంటే గౌరవ పిహెచ్డీ పట్ట ఇవ్వడానికి ఛాన్సలర్ గారు ఆమోదించారు. సో అది కూడా వారు కూడా వస్తున్నారు. దాంతోపాటు మనము 2 బ్యాచ్లు అంటే యాక్చువల్గా ఏంటంటే కరోనా నండి లేకపోతే వేరే కారణాల వలన కాన్వకేషన్ అన్నది అనివార్య కారణం వల్ల లేట్ అవ్వడం జరిగింది. నేను వైస్ ఛాన్సలర్గా 31 అక్టోబర్ ఉన్నప్పటి నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ ఫాలోఅప్ చేయడంలో గవర్నర్ గారు ఫిబ్రవరి ముందు 11th అన్నారు, బట్ ఫైనల్గా మరో కరోనా ఉండేటికి మార్చి 9th వారు ఫిక్స్ చేయడం జరిగింది. సో దాంతో 2 బ్యాచెస్ అంటే 15 నుంచి 19 బ్యాచ్ అలాగే 16 నుంచి 20 బ్యాచ్ ఇద్దరికి కూడా ఈ పట్టాలు అందజేస్తారు.